ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం ఉందని మీ ముందు కూడా అన్నట్టు సార్. నేను 1 lakh పర్ డే 4 ట్యాంకర్స్ బిల్ చేసిండు. కానీ పీవీసీ ప్యాక్ ఉంటుంది సార్, మొత్తం అయితే పీవీసీ ప్యాక్ ఉంటుంది సార్. అది ఏం చేస్తుంది అది మరి యూత్ పిల్లలు కాబట్టి అది నాసిరకము పూజ పట్టిన పైపు పాత పైపు అంటూ అంటుంది సార్. కాకపోతే అది పూజ పట్టింది కానీ పాత పైపు కానీ అది కాదు. అది కంట్రాక్టర్ పర్చేస్ చేసింది కాదు, డిపార్ట్మెంట్ ఆఫీసర్ పర్చేస్ చేసింది కాదు. వాటింగ్ సప్లై సార్ నాకు వాట్సాప్లో పెట్టారు అంత ఓల్డ్ పైపు మారింది ఏంటంటే సార్ ఈస్ ద జూనియర్ పర్సన్, ఒక్క నో బడీ కెన్ కోఆపరేట్ విత్ అస్. వీళ్ళ టీమ్ విషయం చెప్తున్నాను, ఎందుకంటే ఒక మీరు 30 డేస్ ప్రణాళికలో ఒక ప్లాన్ చెప్పినారు, 2 డేస్ వర్క్ చేసినారు. ఒకటే కాంట్రాక్టర్ కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? యూ హావ్ టు క్రియేట్ అనదర్ 4 కాంట్రాక్టర్స్. ఒక 2 డేస్ వర్క్ చేసినాడు, నా దగ్గర నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉంది. ఈ సమ్మర్ లో అయితే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉంది. ఒక ఏడిఏ గారిని లేకపోతే ఒక టీ గారిని కూడా ఇలా ఉంచినా కానీ డబ్బు లేదు. ఆ రకంగా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ అయితే చాలా ఇష్యూ. ఎక్కడైతే సబ్ స్టేషన్ ఉందో అక్కడ మీకు ఎప్పుడప్పుడు రాత్రి కూడా వచ్చేసి ఎప్పుడంటే మీకు ఎప్పుడు చేయాలి వచ్చేసి అక్కడ ఏమైనా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసినప్పుడు మీకు వస్తుంది, మీరు రెస్పాన్సిబిలిటీ అక్కడ లేకపోతే అయితే సీట్ ప్రాబ్లం. కాబట్టి నువ్వు తక్కువ అడగదు, నువ్వు లేకపోతే సూపర్వైజర్ నీవే రెస్పాన్సిబిలిటీ అవుతావు. కాబట్టి సబ్ స్టేషన్ గురించి నువ్వు జాగ్రత్త ఉంటే నువ్వు ఉద్యోగం చెప్పి చెప్తున్నావు. కాబట్టి సడన్ గా పోయి ఎప్పుడన్నా పోయి చెక్ చేసి వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు, పని చేస్తున్నారా, అది ఏమో చెప్పాడు, రాజా ఏమో చెప్పాడు, అవన్నీ కూడా చెక్ చేసి జాగ్రత్త పడు. మంచిది ఇంకొకటి.